వాళ్ళు చేసినా చేయకపోయినా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తాం, అది మా కమిట్మెంట్. మాకు దానికోసం దీక్షలు అవి చేయాల్సిన పని లేదు. మేము కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా 100కు 100% తెలంగాణ ప్రభుత్వం సింగరేణి టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కట్టి తీరుతాం. ఆ ప్రాంతంలో ఒక 10-15 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం, అది మా కమిట్మెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరిస్తే మంచిది, సహకరించకపోయినా పర్వాలేదు. హాయ్ సార్, దిస్ ఇస్ కృష్ణవేణి ఫ్రమ్ మోజో టీవీ. బయ్యారం కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సుముఖంగా లేదు సార్, వాళ్ళు చేసినా చేయకపోయినా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తాం, అది మా కమిట్మెంట్. మాకు దానికోసం దీక్షలు అవి చేయాల్సిన పని లేదు. మేము కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా 100కు 100% తెలంగాణ ప్రభుత్వం సింగరేణి టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కట్టి తీరుతాం. ఆ ప్రాంతంలో ఒక 10-15 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం, అది మా కమిట్మెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరిస్తే మంచిది, సహకరించకపోయినా పర్వాలేదు.